మన తెలంగాణ స్టేట్ లో ఆంధ్ర ప్రభుత్వం ఉండంగా మనం ఎట్లాగో మనం డెవలప్ అయితలేమని తెలంగాణ తెచ్చుకున్నాక కూడా మనం డెవలప్ అయితదని ఆశ ఉండే ఇప్పటికి 9 సంవత్సరాలు గడిచిపోయినా మన మార్పుల ప్రాంతాలకు సౌకర్యం లేకుండా పోయింది కాబట్టి మనకు తెలంగాణ ప్రభుత్వంలో ఈ స్టేట్ గవర్నమెంట్ మనకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదని నేను చెప్పుకుంటున్నాను ఏమంటే చిన్న గ్రామ పంచాయతీలు కావాలని అనుకున్నారు కానీ గ్రామ పంచాయతీల డెవలప్ కోసం కూడా సెపరేట్ గా డబ్బు కూడా కేటాయించలేదు కాబట్టి ఇప్పుడు మనకు రోడ్డు శాంక్షన్ సెంటర్ గవర్నమెంట్ ఇచ్చినా కూడా స్టేట్ గవర్నమెంట్ నిర్లక్ష్యం తోటి ఇప్పుడు పనులు జరుగుతలేవు కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరికి ఓటు వేయొద్దని మనము గ్రామస్తులందరూ మీరు నిర్ణయించుకుంటూరు కాబట్టి దీనికి కూడా నేను సర్పంచ్ గా అంగీకరిస్తున్నా కాబట్టి మనం అందరం ఖచ్చితంగా ఏ డబ్బా వచ్చినా కూడా ఏ నాయకుడు మనకు ప్రచారానికి వచ్చినా కూడా మనము ఓటు వేయొద్దని మీరు ఖచ్చితంగా నిలబడితే మనం గవర్నమెంట్ లో అసలు లేము మనకి ఎలాంటి సౌకర్యాలు లేవు మిషన్ బగ్రత నీళ్లు రావట్లేదు కాకపోతే అంబులెన్స్ సౌకర్యం లేదు మన మధ్యాహ్న భోజనం కూడా మన పిల్లలకు అందిస్తలేరు ప్రభుత్వం ఏం చేస్తుంది ఏలాంటి మనకు సహాయం అయితే లేదు కాబట్టి మనము ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వడంగనే మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఉన్న టైగర్లే మనకు ఆ ప్రభుత్వానికి ఓటు వేయాలి మనుషులు కాదు టైగర్ల పేరు చెప్పి మన మారుపు మూల ప్రాంతాలని ఆ కప్పిపుచ్చుతుండ్రు కాబట్టి టైగర్లు కాదు ఇక్కడ మనమే టైగర్ల అనుకుందాం ఈ ఫారెస్టులను కూడా తరిమేసి ఒక ఈ జంగల్ ని మనం కాపాడుకున్న జంగల్ ని మనం ఏ విధంగా చేయాలంటే ఆ విధంగా చేద్దాం ఏ ఎంప్లాయీస్ కూడా మనం రానివ్వద్దు రోడ్డు సౌకర్యం లేదు మాకు రోడ్డు సౌకర్యం కావాలి మిషన్ భగీరథ నీళ్లు కూడా లేవు ఆ మిషన్ భగీరథ వాటర్ కూడా కావాలి మాకు వెళ్లి రావడానికి చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది సో మాకు రోడ్డు కావాలి నీళ్లు కావాలి అంబులెన్స్ సౌకర్యం కూడా లేదండి ఇక్కడ డెలివరీ లేడీస్ ఉన్నా ఏదైనా రోగాలు వచ్చినా కానీ వెళ్ళడానికి చాలా కష్టమవుతుంది వెళ్ళేసరికి మా ప్రాణాలు ఉంటాయో పోతాయో మాకే తెలుస్తలేదు మాకు రోడ్డు కావాలి అంబులెన్స్ కూడా రావట్లేదు అప్పటిదాకా మేము ఎవరికి ఓట్లేయమని నిర్ణయించుకున్నాం ఇప్పుడు మా గ్రామస్తులందరం ఇక్కడ నిర్ణయం చేసుకున్నది గ్రామ వస్త్రము లేడీస్ మగవాళ్ళము చిన్నవాళ్ళము పెద్దవాళ్ళం అందరము మాకు రోడ్డు సౌకర్యం ఒకటి లేక మా బాగా బాధలు వచ్చి మేము బాధలు పడుతున్నాం బాధలు పడి ఏ ముఖ్యమంత్రి వచ్చినా మీకు మేము గెలిచిన తెల్లారే రోడ్డు ఇస్తామంటారు తెల్లారితేనే మట్టి ముట్టని ఎత్తలేరు తెల్లారితే మట్టి ముట్టని ఇయ్యక మాకు ఇబ్బందులు అవుతున్నాయి ఇప్పుడు ఎవరు వచ్చినా ఏ లీడర్ వచ్చినా ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఎవరే ఎమ్మెల్యేలు వచ్చినా మేము ఓటు మాత్రము ఇక్కడ నిర్ణయించుకున్నాం ఓట్లు వేయాం మాకు ఏ సహకారాలు లేవు మాకు ఇంత వరదనక ఏ సౌకర్యాలు అంటే మాకు గ్రూపులల్లా ఎక్కడన్నా కానీ హాస్టల్లో తిండి లేదు పిల్లలకు చక్కగా మాకు నీళ్లు కూడా ఇక్కడ చక్కగా లేవు ఒక ఫారెస్ట్ ల్యాండ్ పెట్టుకొని ఇవాళ రోడ్డు మీద ఉన్న మట్టిని రోడ్డు మీద వేసుకొని రోడ్డు చక్కగా చేసుకుందామంటే ఆ రోడ్డు మీద మట్టిని కూడా ముట్టనీయకుండా ఇబ్బందులు పెడుతున్నారు మాకు ఈ గవర్నమెంట్ ఉన్నా లేనట్లయితుంది లేని లేనట్లయితుంది మా తాతలు చేసుకున్న తొవ్వని మేము చాప్ చేసుకుంటానికి కూడా మళ్ళీ అదే తోగంటి అత్తరు అబ్బా బాగా కష్టపడుతున్నారు మేము చేస్తామని కాలు మొక్తాము మాకు ఇవాళ వేయండి అని ఎన్నో రకాల మమ్మల్ని బుదిరికిచ్చి గుట్లు పెట్టి ఓట్లేసుకున్నాక నమస్కారం సార్ ఏమైందంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసినట్టు ఇలా తెలంగాణ మాకు అత్యంత వరకు తెలంగాణ అత్త గల్లి గల్లికి రోడ్ అన్నది పల్లె పల్లెకు రోడ్ అన్నది బస్సు అన్నది బస్సు లేదు బండి లేదు ఎడ్లు లేవు వ్యవసాయం లేదు ఇవాళ మా కష్టము మా రోడ్ ఇచ్చేదనక ఎవరికి కూడా మేము ఓటు వేయమని సిద్ధంగా గ్రామస్తులం అల్లంపల్లి గ్రామస్తులం మొత్తం మీద మాట్లాడుకొని ఇక్కడ నిర్ణయించుకున్నాం జై తెలంగాణ జై తెలంగాణ